మరియా గర్భమును దలచి మర్మము నేనెరుగా నేను అవమరణమైన బ్రతుకు బ్రతుకాలేకున్నను దేవా దావీదు వంశపు మరియా దోషంబు లేదనుకొంటి దావీదు వంశపు మరియా దోషంబు లేదనుకొంటి నిండు గర్భమును దలచి విలనా మర్యాదను కడిగే నిండు గర్భమును దలచే విలనా మర్యాదను కడిగే అయ్యో మరియా గర్భము ధరించినది నాకు చాలా అవమానముగా ఉన్నది నేను తప్పగా ఆమెను విడనాడుతాను మరియమ్మ గురించి నీవు చాలా తప్పుగా తలంచినావు మరియమ్మ పరిశుద్ధాత్మను పొంది గర్భమును ధరించినది ఆమె ఒక కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెట్టుము కావాలంటే మరియమ్మ అక్క ఎలిజబెతు ముసలితనమున గర్భము దలచినది నీవు వెళ్ళి చూడవచ్చు అయ్యో మరియను తప్పుగా తలంచితిని నేను వెంటనే ఆమెను చేర్చుకుంటుని ధన్యురాల వైదివా మరియమ్మ నీవు ధన్యురాల వైదివా అధిపతి ఉన్నప్పుడు ఆ ప్రజా సంఖ్యలో తమ తమ పేర్లను నమోదు చేసుకోవటకు తమ తమ గ్రామాలకు వెళ్ళవలను ఇప్పుడు మరియమ్మను వినండి మీరు మీ ప్రాంతంలోకి వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా హెచ్చరింపబడింది మనము కూడా వెళ్ళుదాం పద నాదా బెత్లెహేము పట్టణము ఇక్కడికి ఇంకా ఎంత దూరము నాకు నడవడానికి ఆయాసముగా ఉన్నది అదిగో ఆ కనిపించేదే బెత్లెహేమపురము గర్భము పైన నీవు ఘనముగా కూర్చుందువు గర్భము పైన నీవు ఘనముగా కూర్చుండు గర్భము పైన నీవు ఘనముగా కూర్చుండు ఏ రీతిగానో చేరవచ్చితివి భయము లేదు మరియా ఏ రీతిగానో చేరవచ్చితివి
భయము లేదు మరియా, కొండలున్న గృహాలు ఉన్న మనకేమి భయము లేదు, కొండలున్న గృహాలు ఉన్న మనకేమి భయము లేదు, ఏ రీతిగాను చేరవచ్చుది మీ భయము లేదు మరియా, ఏ రీతిగాను చేరవచ్చుది మీ భయము లేదు మరియా. నడువలేను నాదా సతిని గర్భిణైతి నేను, నడువలేను నాదా సతిని గర్భిణైతి నేను, చాలా దూరము నా జీవచ్చితి ఇంకను నడవలేను, చాలా దూరము నా జీవచ్చితి ఇంకను నడవలేను, నవమాసాలు నిండి సతిని గర్భిణైతి నేను, నవమాసాలు నిండి సతిని గర్భిణైతి నేను, ప్రాణాయసము తాళజాలను ఇకను నడవలేను, ప్రాణాయసము తాళజాలను ఇకను నడవలేను, బెత్లహేముపురము ఇచుటకు పెక్కు మైల దూరము, బెత్లహేముపురము ఇచుటకు పెక్కు మైల దూరము, చాలా దూరము నడిచి నేను, చాలా దూరము నడిచి వచ్చి తిరిగను నడవలేను, స్థలము లేదు ఉన్నా అది కూడా అది మాకు సరిపోదు, వెళ్ళండి. ఎవరు కావాలి మీకు? అయ్యా మేము చాలా ఈ రాత్రి మట్టుకు మీతో ఉందుము. లేదమ్మా లేదు, మా దగ్గర స్థలం లేదు, చుట్టాలు వచ్చారు ఇరికైపోయి మీ వద్ద కొంచెం స్థలము ఉంటే ఇవ్వండి. ఎవరయ్యా మీరెవరయ్యా, మా ఇంటిల మీదేమున్నదయ్యా, చల్ మాట్లాడకుపోయ్యా, మా ఇంటిల మీదేమున్నదయ్యా, దూరము నుండి వచ్చితిమి ఎటు చూమేలేదయ్యా, బాబు స్థలం లేదు, బయట పశువుల పక్కలో స్థలం ఉంది, మీకు కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు.
ఇంతవరకు వచ్చిన దాంట్లో యేసేపు మరియమ్మను వెళ్ళి స్థలం అడిగినప్పుడు పశువుల పాకలు స్థలం ఉంది అంటే ఎక్కడైనా సరే ఆ ప్లేస్ ఉంటే చాలు లేంటని అక్కడ వాళ్ళు ఆ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అక్కడ మన యేసుక్రీస్తు జన్మించు ఈ అవకాశాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాము. మరి ఈ సమయంలో యేసు ప్రభు జన్మించేటటువంటి రోజులలో ఎంతో ఆయాసకరమైనటువంటి దినములలో వారు కన్యక మరియా యేసేపుకు ప్రదానం చేయబడ్డ తర్వాత వారి యొక్క స్వగ్రామానికి ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వారు ఆ బెత్లెహేము నజరేతు అనేటటువంటి పట్టణానికి
వెళ్ళి వారు కూడా వారి యొక్క పేర్లను వారి యొక్క గ్రామంలో నమోదు చేసుకోవడం జరిగింది. ఆ సమయములలోనే ఆ యొక్క కన్యక మరియా మరి లోకరక్షకుడైన జన్మించే సమయం ఆసన్నమైనప్పుడు ఆ యొక్క గ్రామములో వారికి ఎవరు స్థలము ఇవ్వలేనందున అక్కడ ఒక పశువుల పాకలో వారికి కొంచెము స్థలము దొరికినందువల్ల ఆ యొక్క పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించినట్లుగా మనం ఇంతవరకు చక్కగా నాటక ప్రదర్శన చూసాం. మరింకా మిగతా తర్వాయి భాగం కూడా వారు ప్రదర్శిస్తున్నారు. ఏరోది రాజును మనము వెల్కమ్ చేద్దాం. ఏరోది రాజు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏరోది రాజును వెల్కమ్ చెప్తున్నాం. తెలుసుకున్నారు. మరి ఆ యొక్క జ్ఞానులు వచ్చి యేసుప్రభు ఆ యొక్క నక్షత్రానుసారంగా లేక లేఖనానుసారంగా వారు ఎక్కడ జన్మించారు అనేటటువంటి సమాచారం ఇప్పుడు అందిస్తారు జ్ఞానులు. ప్రవేశపెట్టము రండి. చిత్తం మహారాజా, మీ రాకకు కారణం ఏమిటి? మేము తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు దిక్కున తోకను చుక్కను చూసి వచ్చాము. మీ ఇంట్లో నాయన అంత గొప్ప రాజు బుట్టి ఉన్నాడా? పుట్టలేదు. మంత్రి వార్య, చిత్తం మహారాజా, పండితులు పిలిపించుము. ఎవరక్కడ? మహారాజా, మీ గ్రంథంలో విప్పి గొప్ప రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో వివరము తెలుపము. దావీదు పట్టణమందు బెత్లహేము పురములో పశువుల పాకలో చిన్న యేసు రాజు పుట్టి ఉన్నాడు. ఆయనే సర్వాజీ, సర్వలోకమునకు అధిపతి. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి పూజించండి, మరలా వచ్చి మాకు తెలుపుము. మేము కూడా వెళ్ళి పూజిస్తాము. అలాగే మహారాజా. ఆ
వేరే దారిన వెళ్ళండి, ఎందుకనగా యేసురాజును చంపుటకై హేరోదురాజు ఎదురు చూచుచున్నాడు. కావున మీరు వచ్చిన దారిన వెళ్ళక వేరే దారిన వెళ్ళండి. అలాగే ప్రాంతం
మునకంతా పరిపాలన చేసే రాజునిరా గోరాజుల యందు నన్ను మెచ్చిన మరి గొప్ప రాజు పుట్టలేదురా గొల్లల్ని ప్రవేశపెట్టండి. చాలా చల్లిగా ఉంది కదరా ముసలాడా, చాలా చలిగా ఉంది. అరే గొర్రెలు ఎక్కడున్నాయా మనవి? ఆగరా ముసలాడా, చూసొస్తాం. చిన్న దిలిపేడు. అరే గొర్రెలు ఉన్నాయా ముసలాడా? టెన్షన్ పడకు, ఫుల్ గొర్రెలు ఉన్నాయి. ముసలానికి టెన్షన్ అంటే తెలియదురా, బాధ అని చెప్పు. అరే అవును కదా, అరే నీకు టెన్షన్ అంటే తెలియదు కదా, బాధ పడకరా. అన్ని గొర్రెలు తాత గొర్రెలు ఎక్కడున్నా చూసిరా? చూసినామే. ఎక్కడ చూపెడు చూడు ఒకసారి. చూసినాం. అరే కట్టెలు తీసుకురా, పోండిరా కాసుకుందాం. ముసలానికి పోయే ముందు కట్టెలు ఎందుకు రా? ఏమరా పోయేది ముందే నీకు చలి అవుతుందంట, మళ్ళీ చచ్చిపోతాడు అంటే ఏందో ఏమో. దాడరా చిన్న కట్టెలు. మంట పెట్టండిరా, మంట పెట్టండిరా. అరే ఆకలి అవుతుందిరా, ఆకలి అవుతుందిరా. వచ్చిందిరా వెచ్చకుందిరా. అరే ఈరోజు సమోసాన అంటారా? ఏంది సమోసానా? సమోసా కాదా ముసలుడా, ఈరోజు సమోసా అంటా. ఎందుకురా ముసలుడా, నీ చెవులు అన్నీ పోయినాయి, సావుకాలు దగ్గర వచ్చిందిరా నీకు. అయిపోయింది కానీ నీ పని. పెడుతుందిరా